హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషాస్ వరల్డ్. నేను మీ ఈషాని. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి ఇలా డిఫరెంట్గా మీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలానే ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నింటిలో కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక ఆలస్యం దేనికి, మరి ఆ టిఫిన్స్ ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేనైతే గోధుమ రవ్వ అంటారు కదా, లేదా బిన్సీ రవ్వ అంటారు, ఆ రవ్వను నేనైతే ఒక కప్పు తీసుకొని ముందుగా కడిగి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను సేమ్ అదే కప్పుతోటి వాటర్ అయితే యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి. చూడండి, ఇలాగా నానబెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా మనకి చాలా మెత్తగా నానిపోతుంది. ఇలా నానిపోయిన తర్వాత నేను దీన్ని ఒక మిక్సింగ్ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ ఉన్న కప్పుతోటి నేను ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను. నాకైతే ఇంట్లో మిగిలిపోయిన పిండి 1.5 కప్ అయితే ఉంది. సో నేను ఆ 1.5 కప్ని దీంట్లో వేసుకుంటున్నాను. అంటే ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు ఇడ్లీ పిండి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. నేను గోధుమ రవ్వలోకి తీసుకున్న వాటరే నాకు సరిపోయాయన్నమాట. సో మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది. అండ్ ఇలా నొరగ నొరగ వచ్చేంత వరకు మీరు మిక్సీ వేసుకోండి. మనకు దోశ కూడా చాలా బాగా వస్తుంది. మనం ఎలాంటి సోడా పిండి కానీ లేదా ఈనో కానీ ఇట్లాంటివి కలుపుకోకుండా మనకి న్యాచురల్గా దోశ చాలా బాగా వస్తుంది అన్నమాట. సేమ్ మనం రొటీన్గా వేసుకునే దోశలు ఎలా అయితే ఉంటాయో అంతకన్నా టేస్ట్గా ఉంటాయి ఈ దోశలు. ఇక్కడ నేను 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను కదా, స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెనం అయితే పెట్టుకుంటున్నాను. ఈలోపు ఈ దోశల్లోకి టమాటా చట్నీ చాలా బాగుంటుంది. సో నేను ముందుగా ఇక్కడ టమాటా పచ్చిమిర్చిని నేను మగబెట్టేసుకొని పక్కన పెట్టున్నాను అనమాట. దీన్ని నేను ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇంకా మన రోల్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. కొంచెం శనగపాయలు 1-2 వేసేసుకొని పాయలు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చిమిర్చి మగబెట్టుకొని పెట్టినా నేను ఆయిల్లో, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఈలోపు మనకి పెనం అయితే కాగిపోయింది. నేను ఇప్పుడు ఆ దోశ బ్యాటర్ని ఈ పెనం మీదకి వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, దోశ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మనకి రొటీన్ వాటికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వేసుకోవచ్చు. చాలా బాగా హోటల్ స్టైల్లో వస్తుంది అన్నమాట. సో మీరు ఈ రెసిపీ చూసిన తర్వాత ఇంకెప్పుడు మీరు ఇడ్లీ పిండిని అయితే మీరు మిగిలిపోయిందని చెప్పేసి పడారు. అండ్ అలానే డైలీ ఇడ్లీ తినలేం కదా ఫ్రెండ్స్, సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అలానే మరో దోశ కూడా వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రెగ్యులర్గా వేసుకునే దోశల కన్నా ఈ దోశలు చాలా బాగా వస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు, అంత బాగుంటాయి అన్నమాట. సో మార్నింగ్ హడావుడిలో కూడా మనకి ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ మనం చేసుకోవచ్చు. సో తప్పకుండా మీ అందరూ మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ వాళ్ళకి ఇదే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోలో మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.